నమస్తే, వెల్కమ్ టీఎన్డీ టాప్ న్యూస్. దేశవ్యాప్తంగా అటవీ విస్తరణం పెరుగుదల కనబరిచిన రాష్ట్రాలలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో 163 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తరణ పెరిగింది. 1025 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తరణ పెరుగుదలతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. భారత అటవీ నివేదిక 2018లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాబోయే 5 ఏళ్లలో ఢిల్లీ టు ముంబై, ఢిల్లీ టు కోల్కతా మార్గాలలో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ చెప్పారు. ఈ మార్గాలలో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు కూడబెట్టేందుకు బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఇండియా సపోర్ట్ సీఏఏ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ సీఏకు అనుకూలంగా మాట్లాడిన వీడియోను ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ఏపీ రాజధానిని 3 ముక్కలు చేసే అధికారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదు అని ఏపీ రాజధానిగా అమరావతి మొదట జగన్ కూడంగా అంగీకరించారు. రాజధానిని మార్చాలంటే జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రజా రవాణా శాఖగా మారిపోయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అధికారుల హోదాలను కూడా ప్రభుత్వం మార్చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి ఊహించని విధంగా పార్టీ ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీలో చేరినట్లు ప్రకటిస్తే పదవిని వదులుకోవాల్సి వస్తుందన్న భావనతో చేరికను ప్రకటించినప్పటికీ ఆ పార్టీ అధినేత సీఎం జగన్ ను కలిసి నైతిక మద్దతును ప్రకటించారు. హైదరాబాద్ మహానగర వాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వచ్చిన మెట్రో రైలు ప్రయాణం చేసేందుకు అనుమతించారు. మెట్రోలో ప్రయాణం చేసే సమయంలో ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు ఉంటాయని హైదరాబాద్ మెట్రో అధికారులు హెచ్చరించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ పైకి ఎక్కి చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. రోజుకు 4,000కు పైగా సందర్శకులు, సెలవు దినాలలో 5,000కు పైగా సందర్శకులు చార్మినార్ ని చూడడానికి వస్తుంటారు. 2019లో ఇప్పటి వరకు చార్మినార్ ను భారతీయులు 12,24,515 మంది దర్శించారు. కల్వారి టెంపుల్ లో జరిగే న్యూ ఇయర్ కార్యక్రమం సందర్భంగా ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి లింగంపల్లి టు పలక్నామా, లింగంపల్లి టు హైదరాబాద్ మార్గాలలో 2 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంతటితో ఏఎన్ఏ టాప్ న్యూస్ సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.